తెలంగాణలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో డెబ్బై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ములుగు జిల్లాలో అత్యధికంగా డెబ్బై నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం ఖమ్మం జిల్లాలో అత్యల్పంగా అరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ నమోదైంది సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు సాగింది పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు ముగియాల్సి ఉన్న ఓటర్లు బారులు తీరారు ఆ సమయంలోగా పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చిన అందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు దీంతో సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ సాగింది మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ మూడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల కౌంటింగ్ జూన్ ఐదున జరగనుంది ఈ ఉప ఎన్నికల బరిలో యాభై రెండు మంది అభ్యర్థులు ఉండడంతో బ్యాలెట్ పేపర్ కూడా భారీగానే ఉంది దీంతో కౌంటింగ్ ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పన్నెండు కొత్త జిల్లాలు గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో ఐదు లక్షల ఐదు వేల ఐదు వందల అరవై ఐదు మంది ఓటర్లు నమోదు చేసుకోగా అందులో మూడు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటు వేశారు ఈసారి నాలుగు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు నల్గొండ సమీపంలోని దుప్పపల్లి వేర్హౌసింగ్ గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరుస్తున్నారు మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులన్నింటినీ నల్గొండకు తరలించే ప్రక్రియ ఈ తెల్లవారుజాం వరకు కొనసాగింది స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలింగ్ సందర్భంగా నార్కెట్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేసుకున్నామని చెబుతున్న డోకూరి ఫంక్షన్ హాల్ వద్దకు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్ తన అనుచరులతో అక్కడికి వెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు ఈ సందర్భంగా అశోక్ అనుచరులు వీడియో తీస్తుండగా తోపులాట జరిగింది దీంతో తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారాయన కాగా నకిరేకల్లోని జెడ్పీ హై స్కూల్లో పోలింగ్ కేంద్రంలో ఓ వికలాంగురాలు తనకు ఓటు వేసేందుకు వీల్చైర్ అందుబాటులో పెట్టలేదని నిరసన తెలిపారు